ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ. ఒకవైపు పంట వేసి వేలాది రూపాయలు ఖర్చు పెడితే మీరు ధాన్యం పండించే రైతు తీసుకున్న పడిపోయి వర్షాన్ని కలిసి ఊరు మీద పోక ధాన్యం తడిచిపోయి కొంచోట మొలకెత్తి వీలిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ధాన్యం పండించే రైతు నాతో చాలా మంది ఔత్సాహికమైన రైతులు ఉన్నారు. కౌలు కేసేవాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు వేసిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎకరానికి దాదాపు కౌలు కాకుండా, రైతుకి చెల్లించే కౌలు కాకుండా దాదాపు ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రైతులు చెప్తా ఉన్నారు. అందులో ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు లేని విపరీతంగా రైతు ఉపయోగించే ఎరువులు కానీ మిగతా ట్రాక్టర్ ఖర్చులు కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగినాయి. దాదాపు డిఏపి వచ్చి 1700 1800 అయింది అంటున్నారు. అలాగే పొటాష్ లాంటి దొరకని పరిస్థితి, ఇవన్నీ కూడా బయట దాదాపు 1700 1800 గత సంవత్సరం 800 ఉంది, ఈ సంవత్సరం 1500 అయింది. ఒకవైపు రైతుకేమో ఖర్చు పెరిగింది, కాస్ట్ పెరిగినాయి అన్ని ఏది తీసుకున్నా. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మంత్రులు దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ బల్లగుద్ది మేము 1 రూపాయి తగ్గించమంటారు. కానీ వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ డీజిల్ ధరలు పెరగటం వలన ప్రతి రైతు మీద భారం పడింది. దీనివల్ల రైతుకి పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితిలో పంట చేతికి వస్తుంది, బ్రహ్మాండంగా పంట పడిందని చెప్పి అనుకుంటే చివరికి వర్షాల మూలన తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది, నష్టపోతున్నారు కూడా. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఒకవైపేమో ధాన్యం అమ్ముదామంటే కొనే దిక్కు లేదు, మరి రేపు ఈ తడిసిన ధాన్యాన్ని కొనేవాళ్ళు ఎవరు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు పైగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. తడిసిన ధాన్యాన్ని ఇవాళ మామూలు ధాన్యం అమ్ముకుంటానంటేనే గత సంవత్సరం ఉన్న ధాన్యం అమ్మితే ఇవాళ 1200 1300 చెప్తా ఉన్నారని చెప్తున్నారు. అలాగే మినువులు అమ్ముదామంటే మార్కెట్లోనేమో వినియోగదారుడు కొనేటప్పటికే విపరీతమైన ధరలు ఉన్నాయి. రైతు దగ్గర నుంచి కొనాలంటే 4,000 ఇస్తారు 5,000 ఇస్తారు అన్నట్టు పరిస్థితి. అందులో ఇప్పుడు ఈ వర్షాల వల్ల మినుము తడిసిపోవటం వలన వాటిని కొనే దిక్కు కూడా ఉండదు. అలాగే మిర్చి మనం చూసాం, ఈ జిల్లాలో దాదాపు 4,65,000 ఎకరాల్లో మిర్చి వేశారు. చాలా మంది ఈ వర్షాల మూలన దెబ్బతిని పంట పీకేసే పరిస్థితి ఉంది. బొబ్బర తెగులు కానివ్వండి, లేకపోతే వర్షాల వల్ల కానీ పంట నష్టం తీవ్రంగా రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది, ఆదుకుంటే తప్పితే రైతు వాడు బతికే పరిస్థితి.